గ్రేటర్ ఎన్నికల వేళ నేర చరిత్రల అంశం మరోసారి తెర మీదకి వచ్చింది కేసులు ఉన్న వాళ్ళ లిస్ట్ ను బయటపెట్టింది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మొత్తం 72 మంది కార్పొరేటర్లపై కేసులు ఉన్నాయి ఇందులో 30 మంది కార్పొరేటర్లపై నేర చరిత్ర ఉంది టిఆర్ఎస్ నుంచి 14 మంది టీడీపీ నుంచి 13 మంది కాంగ్రెస్ నుంచి 13 మంది బీజేపీ నుంచి 4 ఇండిపెండెంట్ల నుంచి 11 మంది ఉన్నారు మరో విషయం ఏంటంటే కేసులు ఉన్న వాళ్ళలో 8 మంది మహిళా కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఇటు ప్రస్తుత పాలక మండలిలో 20 మంది నేర చరిత్రగల అభ్యర్థులు ఉన్నారు ఇలాంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వొద్దంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేస్తోంది ప్రతి 500 గజాలకు ఒక పోల్ బూత్ పెట్టి ఇంత చేసినా కానీ ఆ పోలింగ్ వాళ్ళు పికప్ కాలేదు సో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని గెలుపు గురాలను చూడకుండా మంచి వాళ్ళని చూసి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచి వాళ్ళకు టికెట్ ఇచ్చినట్లయితే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఎన్నికల్లో పాల్గొంటారు ఓట్లు వేస్తారు మంచి వాళ్ళే మన కమిటీలో కూర్చుంటారు మంచి కార్పొరేటర్స్ కావాలి ఎటువంటి నేర చరిత్ర లేని వాళ్ళు ప్రజల సమస్యలను అర్థం చేసుకొని అదే ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళే మనము ఎన్నుకోవాలి మనం ఎన్నుకోవాలంటే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకు సరైన వ్యక్తులకు టికెట్ ఇవ్వాలి సో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాజకీయ పార్టీలను కోరేది ఏంటంటే మంచి వాళ్లకు ఎటువంటి క్రిమినల్ రికార్డు లేకుండా వాళ్లకు టికెట్లు ఇవ్వండి మంచి వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు ఒక మంచి కార్పొరేషన్ మనకు వస్తుంది